నా పేరు కిషన్ సింగ్, గ్రామం సుభాన్పూర్, మండలం మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా. అయితే నేను ఈసారే కొత్తగా ఇది పందిరి అని అనుకున్నా. ఇంతసార నేను 2 నెలల అనుకుంటున్నా వెయ్యాలి వెయ్యాలి అని, అది ఎప్పుడు కాలేదు. ఈసారి భాస్కర్ రెడ్డి అని ఏం కాదురా ఏరియా అని ఉన్నా అని అన్నాడు, సపోర్ట్ ఇచ్చిండు. దాని తర్వాత వేసిన బాగానే ఉంది, పందిరి వేసుకుంటే బాగానే ఉంది. కాకపోతే ఈసారి మేము కాకరకాయ 1 ఎకరం నాటినాము. రోని కార్తీల జూన్ 8 పదహారులో 9 నాటేసాం. అయితే 70 రోజుల కాపులు వచ్చింది. ఇప్పుడు మనకు వెళ్తుంది 5 వల్లాలు 6 వల్లాలు వెళ్తుంది. 2 రోజులు ఒకనాడు క్రాప్ దింపుతున్నాం. అయితే శంషాబాద్ మార్కెట్కి పంపిస్తున్నాం మేము. పంపించి రోజు ఒక ఉదయం పూట దింపుతాం. ఒక పొద్దు ఉదయమే తెంపేసి అదే రోజు మార్కెట్కి వెళ్ళిపోతాం. ఫ్రెష్ మాలే తీసుకొని వెళ్ళిపోతాం. అయితే అక్కడ మా మాలు వంగం కూడా ఆగది, అప్పుడు వెళ్ళిపోతుంది. 25 రూపీస్ ఇప్పుడు నడుస్తుంది మార్కెట్. ఇప్పుడైతే అందరివి 20 రూపాయలు అట్లా పోతే మా 25-30 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు మార్కెట్. కాకపోతే జర ఈ వాతావరణం కొంచెం ఈసారి జర మబ్బులు ఉండకంలా జర పురుగు ఎక్కువైంది, కానీ పంట అయితే బాగానే ఉంది. ఈ డ్రిప్ సిస్టమ్ చేసాం బాగా. డ్రిప్ మొత్తము ఉన్న ఇంచులతో నేను ఇంచుమించు నేను 2 నుంచి 3 ఎకరాలు వారా పెడుతున్నాను. మొత్తం డ్రిప్ సిస్టమే. మొత్తం కూరగాయ పెట్టినా అక్కడ ఉంది, 2 ఎకరాలు కూరగాయ బెండకాయ పెట్టిన ఎకరా, 1 ఎకరా వంకాయ పెట్టినా, అంతా కూడా నేను డ్రిప్ సిస్టమే వాడుతున్నా. ఏ దానికి కూడా నేను నీళ్ళు పెట్టి మా పైపుల ద్వారానే డ్రిప్ సిస్టమే పెడుతున్నా. ఈ పందిరికి మొత్తము నేను 1 ఎకరన్నర వేసుకున్నా. 1 ఎకరన్నర నాకు మొత్తం 4 లక్షల ఖర్చు వచ్చింది. గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడైతే ఈ డ్రిప్ సిస్టంలో బాగా ఉంది. మేము 13 వేలు కడితే మాకు 12-13 బిండలు వచ్చినాయి. అవి మనకి 2 ఎకరాలకు సరిపోయింది. మళ్ళా ఫర్టిలైజర్ కూడా మేము డ్రిప్ ద్వారానే ఇస్తున్నాము. పొటాషిడ్ అని 20-27 ఏదైనా డ్రిప్ సిస్టంతోనే మందులు వాడుతున్నాం. పైకి వేసుకోం లేదు. మొత్తంలో సిస్టంలో బాగానే ఉంది, కానీ కొంచెం కష్టపడాలి రైతు. కష్టపడితే ఫలితం ఉంటుంది. మాకు ఏదానికైనా మా మహేశ్వరంకి వెళ్ళి బలరామ్ సార్ వాళ్ళంతా బాగా సపోర్ట్ అని వచ్చి చూస్తారు, ఇట్లా ఇవ్వాలి అట్లా అని మేము ముందరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే వ్యవసాయంలో మాత్రం మాకేము అందుబాటులో శంషాబాద్ మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి మాకేము ఫికర్యం లేదు. కాకపోతే కొంచెం కష్టపడాలి అంతే. రైతు అనేది కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. రోజు ఇవాళ ఏం మందు కొట్టాలి, ఇవాళ ఏం చేయాలి. ఉదయం వచ్చి చేనులో 1-2 గంటలన్నా తిరిగితే దాని ఆలోచన వస్తుంది మనకు. 1 గంట సేపన్నా తిరిగి చూసుకోవాలి, ఈరోజు మనం ఏం కొట్టాలి ఏం తీయాలి అని చూస్తేనే దానికి ఆలోచన వస్తుంది. లేకపోతే ఏష్టంలే, పోదాంలే, రేపు పోదాంలే, కొడదాంలే, ఎల్లుండి కొడదాం మంది అనుకుంటే అది మనకు షేక్ రాదు. పంట మాత్రం ఉట్టి పురుగు తినిపోతుంది. మనం ఏ మాత్రం మనకు కంటికి పురుగు అనిపించినా మందు కొట్టుకుంటే కవర్ అవుతుంది. మేము స్టార్టింగ్లో మేము 13-20 మందులు డ్రిప్లో ఇచ్చినాము. కొత్త మన శంషాకి చేస్తాం తిరుమలతాన. అవి తెచ్చిసి ఇప్పుడైతే చెట్టు బాగా క్రాప్ వచ్చింది, కానీ చెట్టు బాగా బలచకపోయింది సార్ ఎక్కువ మందుల నుంచి. కింద ఫస్ట్ మేము 3 ట్రిప్పులు ఎరువు పోసాం. పశువులు ఎరువు 3 ట్రిప్పులు ఎరువు పోసా. 1-2 ట్రిప్పుల పశువుల మన ఏది మన ఇది కోళ్ళ ఎరువు కూడా పోసా. కొంచెం అనుభవం లేక కొంచెం మందు పట్టే ఎక్కువ వాడినాం, కింది మందులు ఎక్కువ వాడినా. అందుకే చెట్టు బాగా క్రాప్ అనేది బాగా ఎక్కువ అయ్యింది. కాయ కూడా సైజు బాగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాపు సైజు మనం చెట్టు ఆగానికే పొటాష్ మందులు ఇస్తున్నా. ఇప్పుడైతే ఇప్పుడు ఏంటంటే రైతులు అనేది కష్టపడాలి, కానీ చూసి చేస్తుంది. నేర్చుకునేది పెద్ద పని ఏం కాదు, ఇది చూస్తే అనుభవం అయిపోతుంది ఆటోమేటిక్. మనం ఒకరు చూసి ఒకరు వచ్చేది ఏం లేదు, చూస్తే అనుభవం అయిపోతుంది. పని మాత్రం కష్టపడి చేసుకోవాలి. ఎవరో రావాలి చేయాలంటే కాదు, మనం అయితే కష్టపడి చేయాలి. కూలీలో చేయాలంటే కాదు, ఇంట్లో మాత్రం కొంచెం కష్టపడితేనే అవుతుంది. ఇప్పుడు వరికి మాత్రం నీళ్ళు ఎక్కువ కావాలి. వరికి మాత్రం మనము చాలా వాటర్ కావాలి. ఈ కూరగాయకి మాత్రం కొంచెం మనము 4 రోజులకు ఒకనాడు కొంచెం ఇస్తే చాలు, ఎక్కువ అవసరం కూడా లేదు. కొంచెం తేమ ఉంటే చాలు చెట్టుకు మాత్రం. ఎక్కువ కూడా గంట ఇడిసే అవసరం కూడా లేదు. 1-2 గంటలు ఇడిసి మళ్ళీ ఏరేదికి మలుపుకోవాలి. మనం నీళ్ళు మాత్రం నాకున్న ఇంచులే ఇంచినర ఉంటాయి. 3 ఎకరాలు వారా పెడుతున్నాను నేను. 3 ఎకరాల పొలం డ్రిప్ సిస్టమే వారా పెడుతున్నాను. 7 పోయినా కూరగాయ ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు జూన్లో వేసినా నేను వంకాయ, ఇంకా ఇప్పుడు తీస్తున్నా. మళ్ళీ ఎప్పటిలేకనే తోట ఉన్నది, పచ్చగానే ఉంది. కానీ మందులు ఎక్కువ కొడుతున్నా, పురుగు ఎక్కువ అయింది. మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి 2 రోజులు దింపుతున్నాం, 2 రోజులు గ్యాప్ ఇస్తాం. ఒక మనం ఈ ఎకరంలో ఇప్పుడు నేను 10-12 బ్యాగులు తీస్తున్నా. 6 వల్లాలు కాకరకాయ తీస్తున్నా. 1 రోజు 3 వల్లాలు, 1 నాడు 3 వల్లాలు. 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తున్నా. 1 రోజు 3 వల్ల సగం దింపుతున్నాం, 1 నాడు సగం దింపుతున్నాం. ఎకరాలనే 2 రోజులు దింపుతున్నా. మనం డే బై డే అంటే 3 వల్లాలు అవుతుంది. ఇప్పుడు 1 రోజు తప్పించి 6 వల్లాలు అవుతుంది మొత్తంలో. 2 రోజులు గ్యాప్ ఇస్తున్నాం కదా, 6 వల్లాలు కాయ వెళ్తుంది. ఇప్పుడు మాకు 5 వల్లాలు అయింది అనుకోండి, 10,000 1-12,000 వస్తున్నాయి.
ఒక 2 రోజుల తర్వాత 10,000 బిల్లు పడుతుంది. అందులో మాకు మేము ఇంటూ ఆలో మేము ఇద్దరమే ఆలుమూలు చేసుకుంటున్నాం, కూలీలు ఏమి పెడతలేం మేము. తెంపుడు మాత్రం మేమే 3 వలలు తెంపుకుంటున్నాం ఇద్దరమే ఇద్దరమే ఉదయం 7:30 వచ్చేసి 8:30 వరకే 3 వలలు తెంపుకుంటున్నాం. కాకపోతే 5 మంది మనము ఒక 3 రోజులకు 4 రోజులు 5 మంది కొడతాం కాబట్టి దానికి 2,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పటికీ నేను ఒక 5-6 కోతలు ఏమి తెంపిన 50-60 వేలు బిల్లు వచ్చింది నిన్న లెక్క చేస్తే. 60 వేలకి వెళ్ళి నేను ఒక 10,000 ఒక పశువు ఎరువు వాడిన అనుకో ఖర్చు పోతుంది. ఒక నిన్న మొన్న 5 మందిలో 10,000 కొట్టవచ్చు. అందులోకెళ్ళి 20,000 ఖర్చు పోయింది, 40,000 మిగిలినాయి. ఇంకొక 1,00,000 రూపాయలు అమ్ముతానే అనుకుంటున్నా. ఇంకో 1,50,000 అమ్మవచ్చు కూడా, మంచి మనము మిటమే చేసుకుంటే. పెద్ద కూలీల పని లేదు, ఎక్క కూలి మనిషి అవసరం లేదు. మన ఇంటి వల్ల మేము ఆలుమూలు ఇద్దరం రోజు 3 వలలు తెంపుకోవచ్చు. ఉదయం పూటనే, రోజు ముందు కాదు, ఉదయం పూటే 3 వలలు తెంపుకుంటాం ఇద్దరమే. పురుగును బట్టి మందులు, దాన్ని బట్టి మందులు వాడతాం. మనకు ఏ పురుగు అనిపిస్తే దోమ గిట్ట ఉందనుకో, దోమ కనబడనుకో ఏరే మందులు వాడతాం. ఈ బూడిద రోగానికి ఏ ఒక రకం మందు వాడతాం. ఇప్పుడు మన ఆర్టికల్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మనకు ఏ మందులు కొట్టాలని కొంచెం చెప్తారు, సలహా ఇస్తారు. దాని సలహా బట్టి మనం కొంచెం మందులు వాడుతున్నాం మంచిది. కాకపోతే ఒక ఇప్పుడు తొందరగా పోయేది కొంచెం లేటుగా మనం పంట తీసుకోవచ్చు, 7 రోజులు తీసుకోవచ్చు. 3 నెలలకు పంట మనం తీసు 3 నెలలు పంట తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ పంట జనవరి దాకా మనం కాపు తీయవచ్చు అని అనుకుంటున్నాను. అది మనం మందులు మంచిగా వాడుకుంటే, మందులు వాడుకోకపోతే పోతుంది. మందులు మంచిగా వాడుకుంటే ఇంకో 2 నెలలు మన పంట తీయవచ్చు. దిగుబడి మంచిగానే ఉంది. ఇప్పుడు ఇంకా గ్రోత్ ఎక్కువైంది కాబట్టి కొంచెం 6 వలలు అవుతుంది. కొంచెం దూరం పెట్టుకుని ఉంటే కొంచెం తగ్గితే ఇంకా మాకు బాగుండని అనిపిస్తుంది నాకు. ఇది అయిపోయినాక ఆనంకాయ పెడదాం అనుకుంటున్నా నేను. ఫిబ్రవరిలోనే ఆనంకాయ పెడదామని అనుకుంటున్నా. ఇంతకుముందు ఆనంకాయ పెట్టినా, కింద పెట్టినా, భూమి మీద పెట్టినా. ఈ ఎకరాలనే ఎకర 30 గుంటలే ఉంటుంది ఇది. ఈ 30 గుంటలనే నేను 2 రోజులకు ఒకనాడు 1,000 కాయ తీసిన కిందనే. 1,000 కాయ నింపిన ఆటోలో, 1,000 కాయ దాకా నింపిన. ఈసారి నేనైతే ఇలా 2,000 నింపవచ్చు అనుకుంటున్నా 12 మీద అయితే. ఇప్పుడు నేను ఆ కింద పెట్టిన ఆనంకాయ పెట్టినా కాబట్టి నాకు అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మచ్చలు వచ్చుకోము, అది మనకు బాగా అనిపించలేదు. అటికేటోళ్ళకి మన గవర్నమెంట్ సపోర్ట్, మన కేసీఆర్ మనకు ఇది సబ్సిడీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు అన్నారు ఎందుకు ఎందుకు అంత కష్టపడతావు, కింద ఎందుకు పెడతావు, పైకి వేసుకో అని సపోర్ట్ ఇచ్చారు. దాని విధంగా మనం ఈసారి పందిరి చేసి పైన పెడదామని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. కాకరకాయ బాగానే ఉంది, కాకరకాయ సాగు బాగానే ఉంది. కాకరకాయ సాగు మన ఆనకాయ సాగు మనం ఇంటి వాళ్ళు ఫ్యామిలీ చేసుకోవచ్చు. పెద్ద దీనికి కూలీలు అవసరం పడేవి కూడా లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన కూలీలు పెడితే ఏం మిగతలేవు, 300 కూలీలు 400 కూలీలు అవుతున్నాయి కాబట్టి ఏం మిగతలే కాబట్టి. ఏ రైతు అయినా పందిరి వేసుకొని 1 ఇంచ్ నీళ్ళు ఉన్నా కానీ పందిరి వేసుకున్న 2 ఎకరాలు వారా పెట్టుకుంటాడు. ఆరాముగా ఆడతా పాడతా ఆలు మొగలు పని చేసుకోవచ్చు. ఏమైనా జోలికి పోకుండా ఓన్ కథ పోకుండా బతుకోవచ్చు అనిపిస్తుంది.